वेलकम टू चैत्रास किचन मैं पेदम्म वाल इंट्लो चेतुंटे अक्कडिकोच्चामु इदी मा पेदम्म वाल चिन्न इल्लु कट्टुकुन्नारु इदी रेकुलु वेसुकुन्नारंडि चूडंडि इदी एंट्रेंस बयट कोद्दिगा प्लेस वदुलुकोनि लोपल ओक रूम कट्टुकुन्नारंडि इदी पूज इदी एदुरुगा देवुडि पटालंडि कबोर्ड लाग कट्टुकुन्नारु नेक्स्ट वच्ची पक्कन टीवी पेट्टुकोवडानिकि रैकुलु पेट्टुकुन्नारु चूडंडि इट साइड बीरवा पेट्टुकोवडानिकि इट साइड मनं सामान्लु सर्दिस्तुंदि मा पेदम्म अप्पुडे कोन्नि इदि गैस पेट्टुकोवडानिकि किंद पैन गैस किंद सिलिండర్ పెట్టుకోవడానికి ఇవి సామాన్లు సర్దుకోవడానికి చిన్న ఇల్లు అండి సింపుల్ గా కట్టుకున్నారు నెక్స్ట్ వచ్చి వీళ్ళు మా పెదమ్మ వాళ్ళండి ఇల్లు కట్టుకుంది పెదమ్మ వాళ్ళ ఇల్లును చూడండి ఈ ఇంట్లో ఉన్నారు వాళ్ళు మేము ఇక్కడి నుంచి ఆ ఇంట్లోకి తీసుకెళ్తున్నాము ఇమ్మా పెదమ్మ కూతురు పెద్దక్క నెక్స్ట్ నేను వీళ్ళంతా పిల్లలు మా పెదమ్మ వాళ్ళు మా చిన్నన్న భార్య చూడండి మేము ఆ ఇంట్లోకి తీసుకొస్తున్నాం దీపం పటం పప్పు ఉప్పు అవి సింపుల్ గా చేశారు ఇప్పుడు మనం లోపలికి వస్తున్నాం చూడండి బియ్యం పెట్టారండి ఇక్కడ అవి కాలుతో నెట్టింది అక్క చూడండి ఇది పూజ సామాన్లు అవి ఇది ఫోటో లక్ష్మీదేవి ఫోటో ఇవి మా పెద్ద చిన్నదన వీళ్ళు పెద్దన్న కూతురు ఈ అమ్మాయి చిన్నన్న కూతురు దేవునికి పూలు పెడుతుంది మా అక్క చూడండి ఇది చిన్న ఇల్లు సింపుల్ గా కట్టుకున్నారు వీళ్ళు పిల్లలు మళ్ళీ ఇంకా ఫోటోలు ఉంటే అవి తీసుకొచ్చారు మధ్యలో అమ్మాయి మా చిన్న అక్క కూతురు ఈ అమ్మాయి పెద్దన కూతురు మా పెదమ్మ ఇప్పుడు పొయ్యి చేస్తుంది కొద్దిగా ఇసుక వేసి అంటే కింద కాలకుండా ఉండడానికి ఇసుక పోస్తుంది కింద ఇటుకరాలతో పొయ్యి చేస్తుంది ఇది మా పెదమ్మ ఈ పొయ్యి మీదే వంట చేస్తుంది అందువల్ల పొయ్యి పెట్టింది ఇక్కడ ఇంట్లో ఇసుక పోసి పెట్టింది కింద ఏం కాకుండా ఉండడానికి పాలు పొంగించాలి కదా ఇప్పుడు మా అక్కొచ్చి పసుపు పోస్తుంది బొట్టు పెట్టడానికి బొట్టు పెట్టేసింది ఇప్పుడు కట్లేసి పెట్టి పొయ్యి వెలిగిస్తా ఉంది ఈ అమ్మాయి పెద్దన్న కూతురు చూడండి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పాలు పోస్తూ ఉంది అంటే పాలు పొంగించాలి కదా అందువల్ల పాలు పోస్తున్నారు చూడండి నేను కూడా ఉన్నాను అక్కడ పొయ్యి మంటేస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ పాలు పొంగుతూ ఉన్నాయి మన ఇంట్లో చేరినప్పుడు ఇలా పాలు పొంగించుకోవాలి మూడు సార్లు పొంగాలి పాలు పొంగిచ్చేసాము కాగాయి మేము కాఫీ కలిపి తాగుతున్నాం అందరం కూర్చొని వీడు మా అక్క కొడుకు చిన్నన్న కూతురు అక్క కూతురు పెద్దన్న కొడుకు మా పెదమ్మ పెద్దన్న కూతురు వీడు పెద్దన్న కొడుకు వీడు అక్క కొడుకు మేము అందరం కూర్చొని కాఫీ తాగుతున్నాము చిన్నన్న కూతురు ఇప్పుడు వెళ్ళేసి వచ్చింది ఇప్పుడు పొంగలికి కలిపి పెట్టినాం అండి మేము ఒక సెల్ఫీ తీసుకున్నాం చూడండి వీళ్ళు అంతా ఒక సెల్ఫీ తీశాను
మళ్ళీ పొంగలి చేసిన తర్వాత దేవుడికి పెట్టేసి మా పెద్దమ్మ టెంకాయ కొడతా ఉంది. నెక్స్ట్ వచ్చి మా పెదనాన్న, ఈయన మా పెదనాన్న. ఇప్పుడు అందరూ ఒకరి తర్వాత వచ్చి దండం పెట్టుకుంటారు. ఇప్పుడు నేను కర్పూరం హారతి తీర్చడానికి కర్పూరం అయ్యి పెట్టామండి. గంట కొడదామని గంట తీసుకున్నాను. అంతలోకి మా ఆయన గంట కొడతా అనే కొందికి మా ఆయనకి ఇచ్చాను. నెక్స్ట్ మా అక్క వస్తుంది. అందరం ఒకరి తర్వాత ఒకరు వచ్చి దండం పెట్టుకుంటున్నాం మా పెద్దమ్మ వాళ్ళు బాగా సంతోషంగా ఉండాలని. ఇవే మా పెద్దన్న భార్య. నైట్ కదా, అందువల్ల వీడియో కొద్దిగా క్లారిటీగా రాలేదండి. పిల్లలంతా దండం పెట్టుకుంటున్నారు. చూడండి, మా పెద్దమ్మ వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటూ దండం పెట్టుకుంటున్నాము. పిల్లలు కూడా, వీడు మా అక్క కొడుకు, చిన్న అక్క కొడుకు. మా పెద్దమ్మకి నలుగురు పిల్లలండి, ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు. మా పెద్దమ్మ వాళ్ళకి మేము బట్టలు పెట్టాము, బట్టలు దేవుడి ఫోటో దేవుడి సామాన్లు అవన్నీ పెట్టాము. ఇంట్లో చేస్తున్నారు కదా అందువల్ల. చూడండి ఫ్రెండ్స్, మేము పెట్టిన బట్టలు మా పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళని మేము ఫోటో తీసాము. మా పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉందండి మాకు. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు సీతాఫలం చెట్టు ఉందండి. ఈ చెట్లో సీతాఫలాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయంట, ఇప్పుడు కోసేశారు. ఇప్పుడు కొద్దిగా సీతాఫలాలు ఉన్నాయి. ఈ సీతాఫలాలు మేము కోసుకున్నాము. చూడండి, చాలా పెద్దవి, కొన్ని చిన్న సీతాఫలాలు కూడా ఉన్నాయి. ఇందులో కూడా వచ్చి వీడు చూడండి కోస్తున్నాడు. మళ్ళీ అందలేదని నన్ను పిలిచాడు. వీడు మా అన్న కొడుకు. చూడండి, ఇప్పుడు నేను కోస్తాను. ఇది ఇటు సైడ్ది మాగుందని దీన్ని కోసాను. చూడండి, ఇవన్నీ పిల్లలు కోసి మళ్ళీ ఒక బొట్లో వేసినారండి. అవి చూపిస్తానండి. చూడండి, పిల్లలంతా కలిసి కోసేశారు ఇవి. చూడండి, పెద్ద పండు ఒకటి సీతాఫలం మాగిపోయిందండి. చాలా బాగుంది ఇది. పండు మాత్రం సూపర్గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.